नाजरीन आदाब, आज़ादी चैनल में आपका खैर मकदम है। ज़िले निज़ामबाद बोधन में KCR का दौरा, इंतखाबी जलसे से खिताब। BRS पार्टी उम्मीदवार शकील आमिर को भारी अक्सर से कामयाब बनाने की अपील की। उन्होंने आवाम से कहा कि BRS पार्टी के खिलाफ BJP और कांग्रेस झूठे प्रोपेगेंडा करते हुए आवाम को गुमराह कर रही है। इन झूठे वादों से गुरेज करें और कार के निशान को ओढ़ देकर भारी अक्सर से शकील आमिर को कामयाब बनाएं। बोधन से आज़ाद रिपोर्टर रहमत खान। నియోజకవర్గ BRS పార్టీ ప్రజల ఆశీర్వాదాలు సియాసత్ అలగ్ అలగ్ తరీకే లోగ్ ఆయంగే ఆపో కన్ఫ్యూజ్ కర్నే కా కోషిష్ కరేంగే లేకిన్ ఆప్కే బహన్ హోనే కే నాతే మే ఆప్సే ఎక్ బార్ గుజారిష్ కర్తీ హూ హమే పార్టీయోం కే బీచ్ మే ఫరక్ పరఖనా చాహియే ఫరక్ పరఖనే కీ ఆదత్ డాల్నీ చాహియే క్యూంకి చెమక్నే వాలా హర్ వో చీజ్ सोना नहीं होता है, चमकने वाला हर एक चीज सोना नहीं होता है और हर एक लीडर KCR नहीं होता है, मुसलमानों का हमदर्द नहीं होता है। ये बात आपके जहन में रख लीजिए, जब पोलिंग के लिए जाएंगे तो कार की निशानी को आपका वोट दीजिए। मित्र शकील गारू तरह మూడవ సారి మనం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. దీన్ని ఎందరి బోధన ఒక మాట, మన భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రాలేదు. ఇంకా కూడా కులం పేరు మీద, మతం పేరు మీద కొట్లాటలు, పంచాయతీలు, జూటా వాగ్దానాలు, ఎలక్షన్లు వచ్చినటువంటి ఆరోపణలు, అభాండాలు అంత పిచ్చి పిచ్చిగా ఒక నీళ్ళ శాఖ మంత్రి ఉండే నిజామాబాద్ లో, బాన్సువాడలో, బోధన్ లో మొత్తం పోయి కాలువలు డిస్ట్రిబ్యూటెడ్ కాలువలు అంటే, ఇక్కడ నీళ్ళ శాఖ మంత్రి ఉండి కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా పట్టించుకోలే పైసలు మినిస్టర్ ఉండి కూడా. కానీ షకీల్ భాయ్ ఎమ్మెల్యే అయిన తర్వాత కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొచ్చి మొత్తం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్ని కూడా బాగా చేయించినారు. ఆ పనులన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి ఒక రూపాయి తెలియదు, కానీ ఒక గజం కాలువ కూడా మంచిగా చేయలేదు. కానీ షకీల్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే ఆ కాలువలన్నీ మంచిగా అయినాయి.